దేశంలో ప్రజల రక్షణకై నిత్యం పోరాటం చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్, జిల్లా కలెక్టర్ విజయ రామరాజు, జిల్లా ఎస్పీ అమరోజన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఇటీవల జిల్లాలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల వివరాలను వెల్లడించారు. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి పోలీసు శాఖ తరపున అన్ని విధాల అండగా ఉంటామన్నారు. వీరి త్యాగాలు మరవలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇతర పోలీసు అధికారులు పాల్గొని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు అక్టోబర్ 21 దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల దినోత్సవం సంబరాలు చేసుకుంటున్నాము. ఈరోజు కడప జిల్లాలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డిస్ట్రిక్ట్ జడ్జి గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇద్దరు కూడా ఈ ఫంక్షన్లో పాల్గొని ఘనవందనం చేసినారు. ఈరోజు అక్టోబర్ 21 1959లో మనకు లడాక్లో జరిగిన ఒక ఘటన, చైనీస్ సైనికులు మరియు సిఆర్పిఎఫ్ మధ్యలో జరిగిన ఘటనల్లో కొంతమంది సైనికులు చనిపోవడం జరిగింది. అది ఉద్దేశించి ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ దీంట్లో భాగంగా కడప జిల్లాలో వచ్చే 7 రోజులు కూడా కాలేజీలు, స్కూళ్ళు, అదేవిధంగా పల్లెళ్ళు, అన్ని చోట్ల కూడా పోలీసులకు సంబంధించి వాళ్ళ ఒక లైన్ ఆఫ్ డ్యూటీ ఏంటి, వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత కష్టపడుతున్నారు, ఇవన్నీ కూడా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతాయి. అదేవిధంగా ప్రజలకు కూడా ఈ ఒక రోజుల ద్వారా పోలీస్కి సంబంధించిన ప్రొఫెషనల్ ఇబ్బందులు, అదేవిధంగా ఎందుకంటే 24/7 డ్యూటీలో ఉంటూ ఉంటాము, ఫ్యామిలీని మర్చిపోయి ఒక ఫంక్షన్ ఇంట్లో ఉంటుంది అది మర్చిపోయి పనిచేస్తూ ఉంటాము, వీటిని గుర్తు చేస్తున్న ఒక వారంగా కన్సిడర్ చేస్తూ ప్రతి పల్లెల్లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ని చేయాలని ఉద్దేశించి ఈ కార్యక్రమం ఈరోజు మొదలు పెడుతున్నాము. 7 రోజులు ఉంటుంది. ఖచ్చితంగా ఇంతవరకు ప్రజల కోసం ఎంత సర్వీస్ చేస్తూ వచ్చినామో అదే సేవని భవిష్యత్తులో కూడా ఇస్తామని చెబుతూ, అదేవిధంగా వీ స్టాండ్ ఫర్ సర్వింగ్ ద నేషన్, సేవింగ్ ద కంట్రీ, సేవింగ్ ద స్టేట్, సేవింగ్ ద పీపుల్ అండ్ సేవింగ్ ద పీపుల్ ఆఫ్ కడప. థ్యాంక్ యూ సో మచ్.